వేదాలు గ్రంథాలు పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. ఈ 14 లోకాలలో మన భూలోకం 7వ స్థానంలో ఉంది. భూలోకం పైన 6 లోకాలున్నాయి. వీటిని ఉద్దాలోకాలు అంటారు. వీటినే ఉపరితల క్షేత్రాలని కూడా అంటారు. ఆ తర్వాత మధ్యలోకంలో ఒక లోకం ఉంది, అదే మన భూలోకం. మన భూమి కింద 7 లోకాలున్నాయి, వాటిని అధోలోకాలు అంటారు. వీటిని నిచ్చల క్షేత్రాలని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో మీకు ఈ 14 లోకాల గురించి చెప్పబోతున్నాను. అందుకే వీడియో చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్నింటికంటే ముందుగా ఉద్వాలోకాల గురించి తెలుసుకుందాం. వీటిలో 6 లోకాలున్నాయి. మొదటిది సత్యలోకం, దీనిని బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఈ 6 లోకాలలో సత్యలోకం అన్నింటికంటే పైన ఉంటుంది. ఇక్కడే బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఈ సత్యలోకంలో మునీశ్వరులు మహర్షులు కూడా జీవిస్తూ ఉంటారు. ఇక రెండవది తాపోలోకం. ఇక్కడ 4 కుమారులు నివసిస్తూ ఉంటారు. వీరి పేర్లు సనక్, సనత్, సనన్, సనాతన్. ఈ తాపోలోకం బ్రహ్మలోకానికి 12 కోట్ల యోజనాల దిగువ భాగంలో ఉంది. పురాతన గ్రంథాల ప్రకారం 4 మైళ్లను ఒక యోజనము అంటారు. ఈ లోకంలో ఉన్న 4 పిల్లలను శ్రీ మహావిష్ణువు అవతారంగా చెప్పుకుంటారు. వీళ్ళు జ్ఞానశక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీళ్లకు చావు అనేదే ఉండదు. వీళ్ల శరీరం కూడా 5 సంవత్సరాల పిల్లల్లా ఉంటుంది. వీళ్లకున్న పవిత్రత, స్వచ్ఛమైన మనసు కారణంగా వీళ్ళు ఏ లోకానికైనా వెళ్ళగలరు. శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠ లోకానికి కూడా వీళ్ళు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ 4 ఎప్పుడూ తపస్సులోనే ఉంటారు. అందుకే దీనిని తాపోలోకం అంటారు. జనకలోకం. తాపోలోకాన్నించి 8 కోట్ల యోజనాల కింద ఈ జనకలోకం ఉంది. ఈ లోకంలో విరాజుడు అనే దేవుడు నివసిస్తాడు. ఈ జనకలోకానికి 4 కోట్ల యోజనాల దూరంలో మారలోకం ఉంది. ఇక్కడ ఋషులు మునులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళందరూ భూలోకానికి సత్యలోకానికి వెళ్తూ వస్తూ ఉంటారు. వీళ్ళు తమ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ లోకంలో నివసించే ఈ ఋషులు మునులు యొక్క ఆయువు బ్రహ్మదేవుడికి 1 రోజుతో సమానం. మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనుషుల వయస్సు ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు. వీళ్ళు జీవితాంతం చేసిన తపస్సు లేదా కర్మ ప్రభావం వల్ల సత్యలోకానికి చేరుకుంటారు. 5వది స్వర్గలోకం. ఇది మహారలోకం నుండి 80,000 యోజనాల దూరంలో ఉంది. ఈ లోకంలో 33 మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. అప్సర, గాంధర్వులతో పాటు చాలామంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ఈ లోకం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ కల్పవృక్షంతో పాటు సిరి సంపదలు, ఇంద్రుడి వాహనం, ఐరావతారం వంటి ఎన్నో అద్భుతమైనవి ఉంటాయి. స్వర్గలోకంలో ఉన్న దేవతలు చేయాల్సిన ముఖ్యమైన పని రాక్షసులను ఎదుర్కోవడం, ఈ బ్రహ్మాండాన్ని రక్షించడం. స్వర్గలోకానికి రాజధాని అమరావతి. ఇక్కడ మరణం లేని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. స్వర్గలోకంలో 3 తలల ఏనుగు, కామధేనువు, రెక్కల గుర్రం పాలసముద్రం నుండి లభించాయి. స్వర్గలోకంలో ఉన్న దేవతలు ఇతర లోకాల్లో ఉన్న దేవతలతో కాంటాక్ట్లో ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళు మన భూలోకానికి కూడా వస్తూ ఉంటారు. స్వర్గంలో ఉన్న దేవతలు మంచి పనులు చేస్తే వాళ్లకు ఉన్నతమైన స్థానం లభిస్తుంది. వీళ్ళేమైనా చెడు పనులు చేస్తే మన మనుషుల్లా పుడతారు. 6వది భూవరలోకం. ఈ లోకంలో 8 చిన్న చిన్న లోకాలున్నాయి. ఈ 8 లోకాలు భూలోకానికి భువన లోకానికి మధ్యలో ఉన్నాయి. వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది ధ్రువలోకం. ఇది పాలపుంత మధ్యలో ఉంటుంది. మారలోకం నుండి 1 కోటి యోజనాల కింద ఈ లోకం ఉంటుంది. 2వది సప్త ఋషిలోకం. ఇది ధ్రువలోకం నుండి 1,00,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఈ లోకంలో సప్త ఋషులు ఉంటారు. వీళ్ళు లోకంలో ఉన్న మనుషులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3వది నక్షత్ర లోకం. 4వది సౌరమండలం ఉంటాయి. ఇవి భూమి నుండి 1,00,000 యోజనాల దూరంలో ఉంటుంది. 6వది చంద్రలోకం. ఇది భూమి నుండి 30,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఈ లోకంలో చంద్రుడు నివసిస్తూ ఉంటాడు. 7వది రాహు కేతు లోకం. 8వది అంతరిక్ష లోకం. దీనినే ఆకాశ లోకం అని కూడా అంటారు. ఇది భూమి నుండి కేవలం 1,00,000 యోజనాల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ గాలి మేఘాలతో పాటు యాక్షులు, భూతప్రేత పిశాచులు ఉంటాయి. 14 లోకాలలో భూలోకానిది 7వ స్థానం. ఇక్కడ మనుషులు జీవులు కలిసి జీవిస్తూ ఉంటారు. దీనినే మధ్యలోకం, మృత్యులోకం అని కూడా అంటారు. పాప పుణ్యలోకం అని కూడా పిలుస్తారు. ఈ లోకం టైం కంట్రోల్లో ఉంటుంది. భూమి మీద నివసించే ప్రతి ప్రాణి ఏదో ఒక సమయంలో చనిపోవాల్సి ఉంటుంది. భూమి కిందున్న 7 లోకాలను అధర్వ లోకాలు అంటారు.
ఉంటారు. ఈ లోకాలలో ఎవరెవరు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఆకాల లోకం. ఇక్కడ బాల అనే అసురరాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఇతను మాయాసూర్యుడి కొడుకు. ఈ లోకంలో ఎన్నో మాయలు భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వితల లోకం. ఇక్కడ శివుడి యొక్క మరో రూపం ఉండడం వల్ల దీనిని అటాకేశ్వర లోకమని కూడా అంటారు. ఈ లోకంలో హత్కి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో ఎంతో బంగారం ఉంది అని చెప్పుకుంటారు. ఈ లోకంలో నివసించే వారి దగ్గర లెక్కలేనంత బంగారం ఉండటానికి ఇదే కారణం. ఆ తర్వాత సుతల లోకం. ఇక్కడ బలి చక్రవర్తి నివసిస్తూ ఉంటాడు. ఇతను రాక్షసుడే అయినప్పటికీ ఎంతో పవిత్రతను కలిగి ఉంటాడు. ఈ లోకాన్ని విశ్వకర్మ తయారు చేశాడు. మీకు బలి చక్రవర్తి స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని 3 అడుగుల భూమి అడుగుతాడు. భూమి ఆకాశం మీద 2 అడుగులు వేసి 3వ అడుగు బలి చక్రవర్తి తన శిరస్సు మీద వేసి అతన్ని సుతాల లోకానికి పంపించేస్తారు. అడిగిన వెంటనే దానం చేసినందుకు బలి చక్రవర్తికి వరాలు ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. సమయం వచ్చినప్పుడు బలి చక్రవర్తిని దేవలోకానికి రాజును చేస్తానని మహావిష్ణువు వరం ఇచ్చాడు. ఇక 11వ లోకం తల్తలాల లోకం. ఇక్కడ మాయా అనే అసూరుడు నివాసం ఉంటాడు. ఇతడు రకరకాల మాయలు చేస్తూ ఉంటాడు. 12వది మహాతాల లోకం. ఈ లోకంలో కశ్యప మహర్షి భార్య నుండి వచ్చిన అనేక సర్పాల సముదాయం ఉంటుంది. వీటిలో తక్షకాళీయ ఆది వంటి సర్పాలు ఉంటాయి. ఇక 13వది రస్తతాల లోకం. ఇక్కడ రాక్షసులు నివాసం ఉంటారు. వీళ్లకు దేవతలు చిరకాల శత్రువులు. చివరగా 14వ లోకం పాతాల లోకం. శన్య, కుల్కి, మహాశన్య, సోయిత్, ధృతరాష్ట్ర, సంగసూర్ మరియు దేవదాత్ లాంటి ఎంతో ప్రమాదకరమైన నాగదేవతలు ఉంటాయి. ఈ లోకానికి వాసుకి రారాజు. ఈ పాతాల లోకం రాజధాని భోగవతిలో వాసుకి నివాసం ఉంటాడు. ఒకప్పుడు నారదుడు పాతాల లోకం నుండి స్వర్గానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో నారదుడు స్వర్గలోకం కంటే పాతాల లోకం ఎంతో అందంగా ఉందని, పాతాల లోకంలో సూర్యుడి కాంతి లేనందువల్ల నాగమనుల ప్రకాశంతో ఆ ప్రాంతం మొత్తం ప్రకాశిస్తూ ఉంటుంది. వాటి వెలుగులతో ఆ పాతాల లోకం మెరుస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో అందమైన నదులు, సరోవరాలు ఉన్నాయి. దీని కింద కూడా మరో 2 లోకాలు ఉన్నాయి. అందులో మొదటిది పితృలోకం. ఇక్కడ మన పూర్వీకులు నివాసం ఉంటారు. మనం పిండ ప్రదానం చేసిన తర్వాత మన పూర్వీకుల ఆత్మలు ఇక్కడికి చేరుకుంటాయి. 2వది నరకలోకం. పాపాత్మలు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్తారు. ఇక్కడ పాపం చేసిన వారికి రకరకాల శిక్షలు విధిస్తారు. ఆ శిక్షలన్నింటినీ అనుభవించిన వాళ్ళు తిరిగి పునర్జన్మ కలుగుతుంది. ఈ లోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఆయన చిత్రగుప్తునితో కలిసి పాపాత్మలకు శిక్షలు విధిస్తారు. ఈ లోకాలన్నింటి గురించి మన సనాతన ధర్మంలో చెప్పారు. అయితే ఈ లోకాలన్నింటిలో వైకుంఠ లోకం ఎందుకు లేదు అని మీకు అనుమానం కలిగి ఉంటుంది. వైకుంఠం మహావిష్ణువు యొక్క నివాసం. దీనిని ఆధ్యాత్మిక లోకం అని కూడా అంటారు. ఇది 14 లోకాలలో ఒకటి కాదు. ఇప్పుడు చెప్పుకున్న ఈ 14 లోకాలు భౌతిక ప్రపంచాలు. ఈ భౌతిక ప్రపంచంలో 100,000,000,000,000 యూనివర్సులు ఉంటాయి. వీటితో వైకుంఠ లోకానికి సంబంధమే లేదు. మోక్షప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే ఆత్మ వైకుంఠానికి చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.